నేను అనుకున్నాం సోమవారం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గారైనటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు సోమవారం ఉదయం ప్రత్యేకంగా అంటే సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ఒక గంట ముందు విచారణ మొదలుపెట్టి 9:30 to 10:30 ఈ కేసు గురించి వింటాను, ఈ కేసు గురించి నేను ఫైనల్ తీర్పు వెల్లడిస్తాను అని చెప్పారు అని అంటే నిజంగా ఈ భారతదేశంలో ఈ కేసుకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకు అనంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని దాన్ని కొట్టివేస్తూ దాన్ని నిలుపుదల చేస్తూ దాన్ని స్టే ఇస్తూ ఇక్కడ ఆ ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులో లేదా ఈ కేసు జరుగుతున్నటువంటి విచారణలో న్యాయ సమ్మతంగా లేదు అన్నటువంటి అనుమానంతో ఆ కేసును ఆయన వింటున్నారు. అంటే న్యాయం ధర్మం మధ్య జరుగుతున్నటువంటి పోరాటం, న్యాయం అన్యాయానికి జరుగుతున్నటువంటి పోరాటం, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం, హత్యకి గుండెపోటుకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం, ఇక్కడ అటువంటి ఆ పోరాటాలకు మధ్య ఈ జరుగుతున్నటువంటి ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును ప్రత్యేకంగా ఒక గంట సేపు వింటాను, విని దీని గురించి నేను వెల్లడిస్తాను జడ్జిమెంట్ అన్నారంటే ఇకన ఈ కేసు ఇకన ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వెళుతుందనేటువంటిది ఎవ్వరూ ఊహించలేరు. మండే ఏ మంటలు మండిస్తుంది అన్నటువంటిది చాలా కీలకమైన అంశం. మండే ఎవరికి మంటలు పుడుతుంది, మండే ఎవరి మంటలని చల్లారుస్తుంది. మంట అంటే కడుపులో ఉన్న మంట కూడా మంటే, గుండెల్లో ఉన్నటువంటి బాధ కూడా మంటే, మనసులో ఉన్నటువంటి ఆవేదన కూడా మంటే. ఈ మంట అంటే ఇక్కడ న్యాయం ధర్మం ఈ రెండిటికి రేపు ఒక క్లారిటీ రాబోతుంది అని అనుకోవాలి. మరి ఆ జడ్జిమెంట్ అంటే ఆయన ఆ తీర్పు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత అంటే నిన్న వివేక్ సునీత ఆర్గ్యుమెంట్స్ విన్నారు, రేపు అవినాష్ రెడ్డి ఆర్గ్యుమెంట్స్ వింటారు, తర్వాత సిబిఐ ఆర్గ్యుమెంట్స్ వింటారు. ఈ మూడు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఏది ఫ్యాక్ట్, ఏది ఇందులో జరిగినటువంటి అంశం అన్నటువంటి అంశాన్ని న్యాయమూర్తి గారు వెల్లడిస్తారు. ఇక్కడ కీలకమైనటువంటి ఒక అంశాన్ని గమనించాలి. ఈ కీలకమైనటువంటి అంశం ఏంటంటే వైఎస్ వివేక హత్య కేసులో ఇప్పటి వరకు అందరూ కూడా వైఎస్ వివేక హత్య, ఈ హత్యకు సంబంధించి హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరు, హత్య చేయించినటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటిది తేలాలి అని కోరుకుంటున్నాం. కానీ ఈ కేసులో తేల్చుకోవాల్సింది ప్రజాస్వామ్యం అత్యంత విలువైనటువంటిది ఇంక మరొకటి ఉన్నది. ఏమిటి అది అని అంటే ఈ హత్య తరువాత జరిగినటువంటి అనేక పరిణామాలు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యంలో లేదా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని ఈ కేసులో తిరిగినటువంటి మలుపులు, ఈ కేసులో తిరిగినటువంటి టర్నింగ్స్ అనేకమైనటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో వ్యవస్థలని మేనేజ్ చేయటం, వ్యవస్థలని కంట్రోల్లో తీసుకోవటం, వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులపైన కేసులు పెట్టడం, వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులని బదిలీ చేయించటం, వ్యవస్థల మీద దాడి చేసినటువంటి ఏదైతే కోణం ఉన్నదో ఆ కోణం పైన రేపు సుప్రీం ధర్మాసనం కీలకంగా మాట్లాడబోతుంది. ఒక వ్యక్తి తప్పించుకోవచ్చు, అంతకుడు, దానిలో పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇంత పెద్ద వ్యవస్థలు అంటే వైఎస్ సునీత చేసినటువంటి పోరాటం, తను ఇన్వెస్టిగేషన్ సిట్ అయిపోయింది, తర్వాత సిట్ అయిపోయింది, తర్వాత పోలీస్ అయిపోయింది, తర్వాత మరలా సిబిఐని స్వయంగా వైఎస్ సునీత కోరితే సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేస్తే సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఒక టీం వచ్చి వెళ్ళిపోయింది, రెండో టీం వచ్చి వెళ్ళిపోయింది, మూడో టీం వచ్చి ఇన్వెస్టిగేషన్ 4 సంవత్సరాల ప్రాసెస్ జరుగుతూ ఉంటే, రామ్ సింగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఒక సిబిఐ అధికారుల మీద కేసులు నమోదు చేయటం, ఒక సిబిఐ అధికారుల మీద కంప్లైంట్లు పెట్టడం, ఒక సిబిఐ అధికారులను బెదిరించటం, ఇలాంటివి అనేకమైనటువంటివి జరగటం, జుడిషియరీలో ఉన్నటువంటి అక్కడ న్యాయం సరైనటువంటి విచారణ జరగట్లేదు అన్నటువంటి కోణంలో అక్కడ న్యాయం జరగట్లేదు అనేటువంటి వైఎస్ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం, ఆ కేసుని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేయటం,
మరలా ఇక్కడ ఈ రాష్ట్రానికి బదిలీ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఎవరైతే ప్రధానమైనటువంటి నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు పిటిషన్ల మీద పిటిషన్లు వేయటం పిటిషన్ల మీద పిటిషన్లు వేయటం ఈ రూట్లో పిటిషన్ వేయటం ఆ రూట్లో పిటిషన్ వేయటం ఈ పిటిషన్లు వేసి కన్ఫ్యూజ్ చేసి కేసులో అనేకమైనటువంటి మలుపులు తిప్పుతున్నటువంటి నేపథ్యంలో అసలు కిల్లర్స్ ఎవరు, ఈ కిల్లర్స్ వెనక ఉన్నటువంటి పాత్రధారులు ఎవరు, ఈ కిల్లర్స్ వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు అన్నటువంటి కోణాన్ని కనిపెట్టేందుకు, రాజ్యాంగం వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలని కట్టడి చేసేందుకు రేపు ప్రధాన న్యాయమూర్తి గారు ఇచ్చేటువంటి తీర్పు అత్యంత కీలకం కాబోతుంది, అత్యంత చర్చనీయాంశం కాబోతుంది. మండే అంటే మండే రోజు మంటలు పుట్టబోతున్నాయి. ఎవరైతే హంతకులు ఉన్నారో వారే ఇప్పుడు ఇక్కడ వారా వీరా అనేది కాదు, అక్కడ ధర్మాసనం దీనిపైన ఒక క్లారిటీకి రాబోతుంది, ఇవ్వబోతుంది, అనేక డైరెక్షన్స్ ఉండబోతున్నాయి. ఈ కేసు అంటే ప్రత్యేకంగా బెంచి సుప్రీం ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేకంగా ఈ కేసు నేను గంట వింటాను, మీరు అక్కడ ఏమైతే చెప్పారో తెలంగాణ హైకోర్టులో మీరు చెప్పారు కదా రకరకాలుగా, అవి ఏమైతే చెప్పారో నాకు చెప్పండి. ఈ జడ్జిమెంట్ ఇచ్చారు కదా, ఈ తీర్పు ఇచ్చారు కదా, ఎదురుగా కూర్చోబెట్టి కెమెరాలు పెట్టి రికార్డ్ చేయండి, పేపర్ మీద క్వశ్చన్లు రాసివ్వండి, న్యాయవాది ఎదురుగా కూర్చొని ఉంటాడు ఆయన చూస్తుండగా విచారించండి, 25 వరకు అరెస్ట్ చేయొద్దు, ఇట్లాంటి ఏదైతే ఇచ్చారు కదా మీకు జడ్జిమెంట్, ఈ జడ్జిమెంట్ ఇవ్వటానికి మీరు ఏ రకంగా కన్విన్స్ చేశారు, ఏ రకంగా మీరు ఒప్పించారు, ఏ రకంగా మీరు మీ వాదనను వినిపించారు, నాకు కూడా వినిపించండి, నేను కూడా వింటాను అని చెప్పిన న్యాయమూర్తి గారు అన్నారంటే ప్రధాన న్యాయమూర్తి గారు ఈ కేసులో రేపు మండే మంటలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. అంటే ఎవరి వాదనలు అయినా, అంటే సునీత వాదనలు కావచ్చు, అవినాష్ వాదనలు కావచ్చు, సిబిఐ వాదనలు కావచ్చు, వీటన్నిటిపైన రేపు ఒక క్లియర్గా ఒక క్లారిటీ రాబోతుంది. ఆ జడ్జిమెంట్ తర్వాత ఈ కేసు ఇకన సుప్రీం పరిధిలోకి వెళ్ళిపోతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా చాలా బలంగా కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పని మనం చూడొచ్చు ఏం జరిగింది అనేది. రాజిత్ గారు ఉన్నట్టున్నారు. రాజిత్ గారు, వంశీ గారు, యా ఏంటండి మండే టెన్షన్ టెన్షన్, మొత్తం హైబీపీ అంటే కేసులో సంబంధం ఉన్న వాళ్ళకి, సంబంధం లేని వాళ్ళకి, అసలు రాష్ట్రంలో చూస్తున్నటువంటి ప్రజానీకానికి, చెప్తున్నటువంటి మీడియా వాళ్ళకి, లేదా ఇన్ని రోజులుగా దీన్ని గమనిస్తున్నటువంటి ప్రజా సామాన్య ప్రజానీకానికి అందరికీ ఒక టెన్షన్. ఏంది టెన్షన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, మండే రోజు ఎటువంటి మంటలు పుట్టబోతున్నాయి అనుకోవాలి? వంశీ గారు, అసలు ఫస్ట్ సుప్రీంకోర్టులో స్టాఫ్ కానీ సుప్రీంకోర్టులో కూడా అది టెన్షనే వంశీ గారు. ఎందుకంటే ఇంకొక టెన్షన్ చెప్తా వస్తాను, అయితే ఒక్క పాయింట్, ఎవరైతే సుప్రీం ధర్మాసనంలో ఉన్నటువంటి 34 మెంబర్స్ అనుకుంటా కదా జడ్జెస్, అందుట్లో 4 కోవిడ్ వచ్చిందట, ఇప్పుడే వచ్చింది మెసేజ్, 4 కోవిడ్ వచ్చింది. వారి కోవిడ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎలికేషన్స్ అంటే బెంచెస్ కొన్ని కేసులు మారుతూ ఉన్నాయట. మరి అది అది ఇప్పుడే అందినటువంటి ఒక బ్రేకింగ్. అంటే ఈ కేసులు ఎఫెక్టు అంటే